తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం రామంపేట మున్సిపల్ పట్టణంలోని 12వ వార్డులో నేటితో పూర్తవుతుంది. నేడు 5వ వార్డులో కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ చంద్రపు శోభా కొండారెడ్డిలు సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకున్న వారికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ, రామంపేట పట్టణం మున్సిపల్ పట్టణంలో 12 వార్డులలో నేటితో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని, కంటి పరీక్షలు నిర్వహించిన వారికి అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరిగిందని, ఎవరికైనా ఎక్కువ సమస్యలు ఉన్న వారికి కంటి అద్దాలు ఇచ్చేందుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో వాటిని కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదేచంద్రం, చంద్రపు కొండలరెడ్డి, యాదగిరి, వైద్యాధికారిణి శ్రావణి, సూపర్వైజర్ సునంద, మహిళా రీసోర్స్ పర్సన్ రూప, కంటి వెలుగు సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రామంపేట మున్సిపాలిటీ పరిధిలోనే 5వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటివరకు అంటే 48 రోజుల్లో మనము 7977 మందికి చూడడం జరిగింది. అందులో 1175 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటే దగ్గర చూపించాలి ఇవ్వడం జరిగింది. 5153 మందికి ఆపరేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము.